జ్యోతులమ్మ జ్యోతులట్టు, జ్యోతులమ్మ జ్యోతులు, చిన్న పెద్ద జ్యోతులు, మోగుతుండు జ్యోతులు, జ్యోతులమ్మ జ్యోతులు, సరి జ్యోతులు, కల మీద జ్యోతులు, ఆరోగ్యాలు చీకట్లు, కలమ తల్లి, పైరమ తల్లి, ఎల్లమ తల్లి, బయరమ తల్లి, దేశమ తల్లి. జ్యోతులమ్మ జ్యోతులు, జ్యోతులు, కల మీద జ్యోతులు, ఆరోగ్యాలు చీకట్లు, కాలమ తల్లి, పైరమ తల్లి, ఎల్లమ తల్లి, మైరమ తల్లి, దేశమ తల్లి, దుర్గమ తల్లి, అరుణల తల్లి, గంగమ తల్లి, గౌరవ తల్లి, గంధమ తల్లి, వర్షమ తల్లి, కొత్తమ తల్లి, గతమ తల్లి. నేను తొగటవీర క్షత్రియ కుల సంఘ మావునార్ శాఖ గౌరవాధ్యక్షుని. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడంగా మాఘశుద్ధ పౌర్ణమి అంటే 15, ఈరోజు 16, రెండు రోజులు శ్రీ చౌడేశ్వరి దేవి యొక్క అఖండ జ్యోతి ఉత్సవాలు చాలా ఘనంగా పాలమూరు నగరంలో నిర్వర్తిస్తారు. ఈ కార్యక్రమంలో పాలమూరు చుట్టూ ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి తొగటవీర బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు కూడంగా కోలాట భజనలు కూడంగా కోలాటలతో ఈ కార్యక్రమానికి ఎంతో అందాన్ని చేకూరుస్తున్నారు. ఈ ఊరేగింపు నగర యొక్క పురవీధుల గుండా వెళ్తూ సుమారు 10:30 గంటలకు దేవాలయం చేరుకుంటుంది. దేవాలయంలో ఈరోజు మంత్రివర్యులు కూడంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పని మాకు సమాచారం ఉంది. అక్కడ అమ్మవారి యొక్క జ్యోతి కార్యక్రమం యొక్క మంగళహారతి, తీర్థ ప్రసాదాల వితరణ, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు అత్యంత పెద్ద ఎత్తులో ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పూర్ణము తర్వాత రోజు రెండు రోజులు కూడా అత్యంత ఘనంగా పాలమూరు నగరంలో నిర్వర్తిస్తారు. పాలమూరు తోట వీరక్షత్రియ కులబంధువులకు అందరికీ కూడా శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాలమూరు పట్టణంలో శ్రీ తౌటవీర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే అఖండ జ్యోతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. దీనికి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి తౌటవీరులందరూ కూడా కదిలి వచ్చి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అఖండ జ్యోతి ఉత్సవాల్లో అందరు కూడా ఒక నిష్ఠతో మడి కట్టుకొని మేళతాళాలతో, ఆటలతో, పాటలతో అమ్మవారిని అఖండ జ్యోతుల రూపంలో ఊరేగింపుగా పురవీధుల గుండా తీసుకొచ్చి దేవాలయంకు చేరుతుంది. అక్కడికి పెద్దలు చెప్పినట్టు మన రాష్ట్ర మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, అలాగే ఈ కార్యక్రమంలో ఈ జిల్లా నుండి పాల్గొన్న వారందరికీ కూడా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సామూహిక భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పట్టణ
కౌన్సిలర్లు వీరన్నపేట కౌన్సిలర్ల గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకున్నందుకు మా పాలమూరు పట్టణ తోటవీర క్షత్రియ సమాజం నుంచి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు ఈ కార్యక్రమాన్ని పత్రికల ద్వారా, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటుతున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా తోటవీర క్షత్రియ సేవా సంఘం, యువజన సంఘం, మహిళా మండలి ఆధ్వర్యంలో మేమందరము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.